हेलो फ्रेंड्स वीडियो मनम पीरियड्स अनेवी इरेग्युलर गा एंदुकु उंटाई अन्न विषयानी गुरिंची तेलुसुकुंदामु मरी रेग्युलर चेसुकोवडानिकि एं चेयाली अनेदि कूडा तेलुसुकुंदामु पीरियड्स प्रॉब्लम्स अयिते एंदुकु वस्तायंटे मेन गा हेल्ती डाइट लेकपोवडं वल्ल एदि पडिते अदि तिनडं वल्ल इलांटि पैकेट फुड्स अनेवि तिनडं वल्ल इलांटि प्रॉब्लम्स अनेवि चाला वरकु वस्तू उंटाई దీనికోసం మనం ఏం చేయాలంటే నేను ఒక 7 టిప్స్ వరకు చెప్తాను అది మీరు ఫాలో అవ్వండి ముందుగా అయితే మార్నింగ్ లేవగానే డీటాక్స్ డ్రింక్ అనేది తాగాలి దానికోసం జీలకర్ర ధనియాలు ఈక్వల్ అమౌంట్ లో తీసుకొని పొడిలాగా తయారు చేసుకొని పెట్టుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోండి ఆ పొడిని 1 స్పూన్ తీసుకొని వార్మ్ వాటర్ వాటర్ అనేవి వేడయ్యాక అందులో ఒక 1 స్పూన్ వరకు ఇలా మనం జీలకర్ర ధనియాల పొడిని యాడ్ చేసుకొని మీకు ఒకవేళ టేస్ట్ నచ్చకపోతే కొంచెం బెల్లమైనా కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు బెల్లంలో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ తక్కువ ఉన్నా కూడా కొందరికి పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి బెల్లం యూస్ చేయడం వల్ల ఐరన్ లెవెల్స్ అనేవి కూడా పెరుగుతాయి ఇది ఒకటి రెండు సార్లు అని కాకుండా డైలీ కూడా ఫాలో అవుతూ ఉండండి మన పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వచ్చేంత వరకు కూడా మార్నింగ్ ఈ డిటాక్స్ డ్రింక్ అనేది తాగుతూ ఉండండి తర్వాత చేంజెస్ ని మీరే గమనిస్తారు ఇది మార్నింగ్ లేవగానే తాగడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా చాలా క్లియర్ అయిపోతాయి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా కూడా అవుతాయి ఎందుకంటే మనం మార్నింగ్ లేవగానే మొదటి డ్రింక్ ఇదే కాబట్టి బాడీ అనేది చాలా క్లియర్ గా తయారవుతుంది ఈ డిటాక్స్ డ్రింక్ ని తాగిన తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత మనం యోగా గాని ఎక్సర్సైజ్ గాని వాకింగ్ గాని జాగింగ్ గాని స్కిప్పింగ్ ఇలాంటి ఏవైనా కూడా యాక్టివిటీస్ అనేవి మనం కంపల్సరీగా చేయాలి యోగాలయతో సూర్య నమస్కారాలు బటర్ఫ్లై పోజ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇలా మనం ఉదయాన్నే చేయడం వలన మన బాడీలో ఉండే బ్యాడ్ ఫ్యాట్ అంతా కూడా చెమట రూపంలో బయటికి పోతుంది ఇది చేయకపోవడం వల్ల చాలా మందికి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి ఈ రోజుల్లో అందరూ తక్కువ వరకు చేస్తున్నారు తినడం జాబ్ చేసే వాళ్ళైతే ఆఫీస్ కి వెళ్లి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలానే కూర్చొని వర్క్ చేయడం దానివల్ల మన బాడీకి ఏదో ఒక యాక్టివిటీ అనేది ఉండదు కాబట్టి ఇలా హార్మోన్స్ అన్ని కూడా ఇంబ్యాలెన్స్ అయ్యి పీరియడ్స్ అన్ని కూడా ఇర్రెగ్యులర్ అవుతున్నాయి ఇలా మనం మార్నింగ్ లేవగానే ఏదో ఒక యాక్టివిటీ అనేది చేయడం వల్ల హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా ఉండి మన పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా అవుతాయి సో డైలీ ఏదో ఒకటి చేయడానికి కూడా చూడండి మన థర్డ్ టిప్ చూసుకున్నట్లయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అనేది మనం ఒక బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు దీని వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి బ్లడ్ ని అంతా కూడా ప్యూరిఫై చేస్తుంది బ్యాడ్ బ్లడ్ ఏది ఉన్నా కూడా పీరియడ్స్ రూపంలో రెగ్యులర్ గా అయ్యేలాగా కూడా చూస్తుంది ఇందులో బెల్లం తేనె అయినా కలుపుకొని కూడా తాగొచ్చు మళ్ళీ ఈ జ్యూస్ ని వడకట్టి తాగకూడదు అలానే తాగాలి వడకట్టి తాగితే మనకు అందులో ఉన్న ఫైబర్ అనేది అందదు అందువలన డైరెక్ట్ గ్రైండ్ చేసి అలానే తాగేసేయాలి మన ఫోర్త్ టిప్ వచ్చేసరికి నువ్వుల లడ్డు నువ్వుల్లో కాల్షియం అనేది చాలా బాగా దొరుకుతుంది ఇది బెల్లంతోనే చేయాలి అందువల్ల మనకు కావాల్సిన ఐరన్ కూడా లభిస్తుంది 18 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు ఎవరైనా కూడా ఈ నువ్వుల లడ్డు అనేది తినొచ్చు ఈ రెండు లేక ఈ కాల్షియం ఐరన్ అనేవి రెండు లేకపోవడం వల్లనే ఆడవాళ్ళు చాలా వీక్ గా అయిపోతున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తున్నాయి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా అవ్వాలంటే డైలీ ఒక నువ్వుల లడ్డును కంపల్సరీగా తినడానికి చూడండి ఇది మనకు హెల్తీ అండ్ మన పీరియడ్స్ అనేవి కూడా రెగ్యులర్ గా అయ్యేలాగా చూస్తుంది డైలీ మనకు కావాల్సిన కాల్షియం ఐరన్ అనేవి కూడా చాలా బాగా దొరుకుతాయి మరి తప్పకుండా చేసుకోవడానికి చూడండి ఇవి చేయడం కూడా చాలా ఈజీ నార్మల్ గా నువ్వులను కాసేపు వేయించి తర్వాత బెల్లం ని పానకం పట్టి అందులో ఈ వేయించిన నువ్వులన్నిటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుకొని ముద్దలు చేసుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకొని రోజు తింటే సరిపోతుంది చూడండి చాలా ఈజీగా ఉంది కదా చేయడం ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మన ఫిఫ్త్ టిప్ వచ్చేసి వాటర్ వాటర్ ని డైలీ ఒక 8 గ్లాసెస్ నుంచి 12 గ్లాసెస్ వరకు కంపల్సరీగా తాగాలి వాటర్ అనేది ఇలా తాగడం వల్ల మన బాడీ అంతా కూడా హైడ్రేట్ గా ఉంటుంది ఉంది స్కిన్ గాని అన్ని హార్మోన్స్ అనేవి కూడా కరెక్ట్ వాటి పనులు అవిటిని కరెక్ట్ గా చేస్తూ ఉంటాయి మనకు డైలీ కావాల్సిన వాటర్ గాని స్లీప్ అయితే ఒక 8 అవర్స్ వరకు కంపల్సరీగా పడుకోవాలి లేదంటే మన హార్మోన్స్ అన్ని కూడా ఇంబ్యాలెన్స్ అవ్వడానికి చాలా వరకు ఛాన్స్ అనేది ఉంది అందువల్ల డైలీ 8 గ్లాసెస్ వరకు వాటర్ 8 అవర్స్ వరకు స్లీప్ అనేది కంపల్సరీగా మన డైలీ లైఫ్ లో ఉండాలి మన 6th టిప్ వచ్చేసి పపాయ ఫ్రూట్ ని వీక్లీ 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ నైట్ టైం గాని లేదంటే ఈవినింగ్ టైం కూడా తీసుకోవచ్చు
ఈ పపాయ ఫ్రూట్ ని తినడం వల్ల మన పీరియడ్స్ అనేవి చాలా రెగ్యులర్ గా అవుతూ ఉంటాయి. మన హార్మోన్స్ ని కూడా కరెక్ట్ గా వర్క్ అయ్యేలాగా ఈ పపాయ అనేది చేస్తుంది. కొందరికి పపాయ తింటే బాడీలో హీట్ అవ్వడం అలా జరుగుతుంది కదా, అందువల్ల నేను ముందు చెప్పిన టిప్ లో ఒక 8 గ్లాసెస్ వాటర్ తాగుతాం కాబట్టి వేడి బాడీలో వేడి పుట్టడం అనే ప్రాబ్లమ్స్ కూడా మనకు ఏమీ ఉండవు. వాటర్ తాగకుండా ఓన్లీ పపాయ తింటే మాత్రం బాడీలో హీట్ అనేది ఎక్కువ అయ్యి పింపుల్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వాటర్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. మన 7th టిప్ వచ్చేసి త్రిఫలా చూర్ణం. ఇందులో ఉసిరికాయ, కరక్కాయ, తానిక్కాయ ఈ మూడింటిని కూడా ఎండబెట్టి చేసిన చూర్ణమే త్రిఫలా చూర్ణం. ఈ చూర్ణం మనకు చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏ డిసీజ్ ఉన్నా కూడా ఈ చూర్ణంతో చాలా వరకు తగ్గిపోతుంది. ఇది ఈ చూర్ణాన్ని మనం నైట్ టైం డీటాక్స్ డ్రింక్ లాగా తీసుకోవచ్చు. నైట్ టైం పడుకునేటప్పుడు ఒక స్పూన్ గోరువెచ్చని నీటిలో ఒక 1 స్పూన్ వరకు కలిపి తాగేస్తే మన పీరియడ్స్ అనేవి చాలా రెగ్యులర్గా అవుతుంటాయి. ఈ 7 టిప్స్ అన్నింటినీ కూడా ఒక రోజు 2 రోజులు కాకుండా 1 నెల రోజులు ఫాలో అయ్యి చూడండి. మీ పీరియడ్స్ అన్నీ చాలా రెగ్యులర్గా అవుతాయి. 1 మంత్తో కూడా ఆపేయకండి. మీ పీరియడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేంత వరకు కూడా ఈ 7 టిప్స్ అనేవి కూడా ఫాలో అవుతూ ఉండండి. పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయ్యాక అప్పుడు మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు, లేదంటే కూడా వదిలేయచ్చు. ఇందులో వేటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏముండవు, అన్నీ కూడా న్యాచురల్ మెథడ్లో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆహార టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్లే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.